యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు. మేము ఆస్తికతను, కర్తవ్య పరాయణతను, మానవ జీవితం యొక్క ధర్మముగా కర్తవ్యముగా గుర్తిస్తాము. శరీరమును భగవంతుని ఆలయముగా గుర్తించి సంయమనము, నియమపాలన ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుంటాము. మనస్సును జీవితం యొక్క కేంద్ర బిందువుగా గుర్తించి దానిని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకుంటాము. చెడు ఆలోచనల నుండి మనస్సును రక్షించుకునుటకు నిత్యము స్వాధ్యాయ సత్సంగాలను ఏర్పాటు చేసుకుంటాము. మమ్ము సమాజము యొక్క అభిన్న అంగముగా గుర్తించుకొని అందరి క్షేమమే మా క్షేమముగా ఎంచుకుంటాము. వ్యక్తిగత సుఖము, స్వార్థము కంటే సామూహిక శ్రేయస్సుకే ప్రాముఖ్యతనిస్తాము. నాగరికత, నైతికత, మానవత్వము, సచ్చరిత్రత, ఉదారత, ఆత్మీయత, సమత, సహిష్ణుత, శ్రమశీలత లాంటి సద్గుణాలను నిజమైన సంపదగా గుర్తించి వానిని వ్యక్తిగత జీవనంలో పెంచుకుంటాము. సాధన, స్వాధ్యాయము, సంయమము, సేవ లాంటి కార్యాలలో ఆలస్యము పొరపాటు జరగనీయము. నలువైపులా మాధుర్యము, స్వచ్ఛత, సౌజన్యము, నిరాడంబరంతో కూడిన వాతావరణాన్ని పెంపొందిస్తాము. సాంప్రదాయాల కంటే వివేకపూరితమైన ఆచరణకు ప్రాముఖ్యతనిస్తాము. అవినీతితో పొందిన సాఫల్యము కంటే నీతి మార్గమును పొందిన పరాజయాన్ని శిరసావహిస్తాము. వ్యక్తి విలువను అతని విద్యార్హత, సంపద ద్వారా కాక అతని సత్కర్మలు, సదాలోచనల ద్వారా గుర్తిస్తాము. మా జీవితము స్వార్థము కొరకుగాక పరమార్థము కొరకు వెచ్చిస్తాము. ప్రపంచములో సత్ప్రవృత్తుల పుణ్య ప్రచారము కొరకు మా సమయము, జ్ఞానము, శ్రమ పలుకుబడి సాధ్యమైనంతగా వెచ్చిస్తాము. ఇతరులు మా ఎడల ఏ విధముగా ప్రవర్తించాలని కోరుకుంటామో మేము ఇతరుల ఎడ ఆ విధముగానే ప్రవర్తిస్తాము. కష్టపడి నీతిగా సంపాదించిన ధనమునే స్వీకరిస్తాము. పతివ్రత ధర్మాన్ని మరియు పత్నివ్రత ధర్మాన్ని పరిపూర్ణ నిష్టతో పాటిస్తాము. మనిషి తన భాగ్యాన్ని తానే నిర్మించుకుంటాడు అన్న ఆర్యోక్తి ఆధారముగా మనం మారి ఇతరులను మార్చడానికి ప్రయత్నం చేస్తే యుగం మారుతుంది. మన యుగ నిర్మాణ సత్సంకల్పము సంపన్నమై తీరుతుంది. యుగ నిర్మాణ యోజనకి జై.